వచ్చే ఎన్నికల్లో వారసులకు అవకాశం లేదు. మీరే పోటీ చేయాలని అధినేత క్లారిటీ ఇవ్వటంతో నేతలకు దిక్కు తోచడం లేదు. పుత్ర రత్నాలను రంగంలోకి దించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న తండ్రులు ఇప్పుడు కాస్త అయోమయంలో పడ్డారు. అధినేత ఆదేశంతో కొడుకులను గుజ్జగిస్తున్నారు. కానీ మోపిదేవి మాత్రం వారసున్నే బరిలో దించుతానంటున్నారట. అభిమానులు కూడా మోపిదేవి వారసుడే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పుకుంటున్నారు. అదేంటి అధినేత మాట ఆయన వినరా? లేదంటే ఆ ఫార్ములా ఆయనకు వర్తించదా? జిల్లా మొత్తం ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ మోపిదేవి ప్లాన్ ఏంటి? ఆ ఫార్ములా ఈయనకు వర్తించదా? వారసులుద్దని చెప్పినా ఆయన వినడం లేదా? పుత్రరత్నానికే పట్టం కట్టబోతున్నారా? మోపిదేవి వెంకటరమణ ఎందుకలా చేస్తున్నారు? ఆయన ఏమైనా స్పెషలా అని జిల్లా మొత్తం రకరకాలుగా అనుకుంటున్నారు. ఇందుకీ మ్యాటర్ ఏంటంటే కొడుకునే దించుతానంటున్న మోపిదేవి వచ్చే ఎన్నికల్లో వారసులొద్దని మీరే పోటీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చేశారు. కానీ మోపిదేవి మాత్రం కొడుకునే రంగంలోకి దింపుతున్నారని టాక్. అనగాని చేతిలో ఓడిపోయిన మోపిదేవి, మోపిదేవికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన జగన్, బాపట్ల జిల్లా రేపల్లె ఎప్పటినుంచో అనధికారికంగా బీసీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. అన్ని పార్టీలు బీసీలకే టికెట్ ఇస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన అనగాని సత్యప్రసాద్ మాజీ మంత్రి వైసీపీ నేత మోపిదేవిపై విజయం సాధించారు. అయితే మోపిదేవి కృతజ్ఞతను మర్చిపోని జగన్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. ఆ తర్వాత మంత్రివర్గం నుంచి తొలగించి ఎంపీని చేశారు. వచ్చే ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి ఆయన కొడుకు రాజీవ్ను పోటీ చేయించాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు మోపిదేవి. కొంతకాలంగా రాజీవ్ను అనేక కార్యక్రమాల ద్వారా నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. పలు సందర్భాల్లో తన రాజకీయ వారసుడు రాజీవే అంటూ పబ్లిక్గా చెప్పేశారు. ఈసారి వారసుల కంటే సీనియర్లే బెటర్ అన్న సీఎం, సీఎం నిర్ణయంతో నేతల్లో నిరుత్సాహం. అయితే కొద్ది రోజుల క్రితం జగన్ వచ్చే ఎన్నికల్లో వారసుల కంటే సీనియర్లే బెటర్ అని చెప్పారట. ముఖ్యమంత్రి అలా చెప్పేసరికి సీనియర్లకు మైండ్ బ్లాంక్ అయ్యేంత పనైంది. వారసుల కోసం ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్న చాలా మంది నిరుత్సాహపడ్డారు. మోపిదేవి మాత్రం తన రూటే సెపరేట్ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజీవే పోటీ చేస్తాడని చెప్తున్నారు. దీనికి స్పష్టమైన కారణమూ లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో మోపిదేవి పోటీ చేయడం కష్టమేనా? ప్రస్తుతం ఎంపీగా ఉన్న మోపిదేవి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమనే భావన అటు హైకమాండ్లో ఇటు పొలిటికల్ సర్కిల్లో ఉందట. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కంటే కొడుకును బరిలోకి దించడమే బెటర్ అనుకుంటున్నారట. అధిష్టానం కూడా ఇదే ఆలోచిస్తోందట. టీడీపీ నుంచి ఈసారి కూడా అనగానే రాజీవ్కే ఛాన్స్ అంటున్న మోపిదేవి వర్గం, మరోవైపు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనగానే ఈసారి కూడా పోటీ చేస్తారట. అనగానేది గౌడవర్గం, మోపిదేవి మత్స్యకారులు. ఇప్పటికిప్పుడు మరో మత్స్యకార నేతను వెతికి పట్టుకునే కన్నా మోపిదేవి వారసుడే బెటరేమో అన్న ఆలోచనలో అధిష్టానం కూడా ఉందట. సో రాజీవ్కే ఛాన్స్ అని రేపల్లె టాక్. సీఎం చెప్పినట్లు కొంతమంది విషయంలో వారసులకు అవకాశం లేకపోయినప్పటికీ తమకు మాత్రం ఆ సూత్రం వర్తించదంటున్నారు మోపిదేవి అనుచరులు. మరి ఎన్నికల నాటికి ఏమవుతుందో చూడాలి.